హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు వీడియో ఏంటంటే, మాకు పల్నాడు జిల్లాలో కొండవీడి ఫెస్ట్ జరిగింది. ఆ రోజు మేము చూడడానికి వెళ్ళాము. అయితే ఇలా కొండ మీదకు వెళ్తూ ఉంటే చూడండి, చక్కగా లోయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, కొండలు కొండల మధ్యలో అలా రోడ్డుపై వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. అవన్నీ కూడా మీకు షేర్ చేద్దామని ఇలా షూట్ చేశాను. ఆటోలో వెళ్తూ పైనుండి చూస్తుంటే చూడండి, కిందకి ఎలా పైకి వెళ్తున్నాము, కింద లోయలన్నీ కూడా చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ అసలు ఆ దృశ్యం చూస్తుంటే చాలా కనులు విందుగా అనిపించింది. ఇట్లాంటి దృశ్యం అందరూ చూడాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి పల్నాడు జిల్లా కొండవీడు ఆ కొండపై చూడండి. అది హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. అంతకుముందు రెడ్డి రాజులు పరిపాలించినటువంటి స్థలము. అక్కడ కోట మరి చెరువులు అన్నీ కూడా ఉన్నవి. మీరు ఒకసారి సందర్శించండి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ ఫెస్ట్కు కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అవే చూడండి, కొండవీడి ఫెస్ట్ అని చెప్పి ఇవంతా కూడా ఫ్లవర్స్తో, సాహసం చేర డింబక అని రాశారు. ఇదంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ అన్నమాట. మొత్తం ఫ్లవర్సే ఇక్కడ. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఈ కొండపైనే దొరికిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా. చూడండి, కొండవీడి ఫెస్ట్ 2024 అని చెప్పి రాసి సాహసం చేర డింబక అని చెప్పి రాయటం జరిగింది. ఇక్కడ కొన్ని జంతువులు బొమ్మలు కూడా, ఇవన్నీ కూడా ఫ్లవర్స్తోనే, చామంతి, బంతి, గులాబీ, అట్లా ఈ కొండపైన దొరికినటువంటి రకరకాలైనటువంటి ఫ్లవర్స్తో ఇలా పక్షులని జంతువుల్ని ఇలా చేశారు. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటే చాలా బాగుంది. అక్కడ నుండి పక్కకు రావాలనిపించలేదు, అంత బాగుందన్నమాట ఇంకా ఈ ఫెస్ట్. చాలామంది వచ్చి సందర్శించడం కూడా జరిగింది. అక్కడ చూడండి, ఇది ఒక బండి, ఎడ్ల బండి లాగా తయారు చేసి, ఇది కూడా ఫ్లవర్స్తోనే తయారు చేసి ఆ బండి పైన అట్లా కూరగాయలు ఇవన్నీ తీసుకెళ్తున్నట్లు చేశారు. ఇవన్నీ కూడా ఫ్లవర్స్తో చేసినవే. ఎంత అందంగా ఉందో చూడండి, అసలు చాలా బాగుంది. ఇవన్నీ కూడా అందరూ చక్కగా వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ కొండ యొక్క నమూనా అన్నమాట. ఇది ఈ కొండ పైన ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా, ఇదంతా కూడా ఈ కొండవీడి కొండ యొక్క నమూనా. ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ దీంట్లో చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఏంటంటే హార్స్ రైడింగ్ ఇట్లా చాలా ఉన్నాయి. హెలికాప్టర్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేశారు. అయితే అవన్నీ కూడా నేను కొన్ని షూట్ చేయలేదు, జస్ట్ నేను చూసి కొన్ని చేశాము. ఇక్కడ ఒక చెరువు దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ చెరువు అంతా కూడా, ఆ చెరువు చుట్టుపక్కల అంతా కూడా చూడండి, ఎత్తైన కొండ, ఎత్తైన చెట్లు, ఆ చెట్ల మధ్య ఉంది ఆ చెరువు. ఇంకొక చెరువు దగ్గరికి అలా వెళ్తూ ఉంటే దారి పొడుగున రెండు వైపులా కూడా చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయి. చక్కగా అసలు ఆ ఫ్లవర్స్ ఆ చెట్ల మధ్య నడుస్తుంటే ఎండ కూడా అనిపించలేదు, అంత బాగుంది. అట్లాగే ఇక్కడ చూడండి, చిలక జోస్యం చెప్తూ ఉన్నారు ఆ చెట్ల కింద కూర్చొని. అలాగే ఇక్కడ ఒక కోతి వచ్చి పోయే వాళ్ళని చూస్తూ ఉంది. ఎందుకంటే పాపం రోజు అది స్వేచ్ఛగా ఉండేది, కానీ ఈరోజు అందరూ జనాలు కనిపిస్తూ ఉన్నారు, దానికి ఏదోలా అనిపించి ఉండొచ్చు. అట్లాగే ఇప్పుడు ఇందాక చూసింది పుల్లల చెరువు, ఇప్పుడు ఈ కనిపిస్తున్న చెరువు పుట్టాలమ్మ చెరువు. ఇది ఈ చెరువులో చూడండి ఆ వాటరు ఎట్లా ఉన్నాయో చూడండి, తరంగాలుగా చాలా అందంగా ఉన్నాయి. ఆ చెట్లు ఆ చెరువు చుట్టూ కూడా చక్కగా మంచి మంచి ఫ్లవర్స్తో ఉన్నాయి చెట్లన్నీ కూడాను. చూడండి అసలు ఆ కొండ మధ్యలో మూడు రకాల చెరువులు చూసాము మేము, మూడు చెరువులు, ఎత్తైన కొండ. చూడండి ఆ కొండకి మధ్యలో ఆ చెరువులో నీళ్ళు చక్కగా బాగున్నాయి. అసలు ఆ వాటర్ తరంగాలు చూడండి ఎంత బాగున్నాయో. మన వాళ్ళైతే ఆ చెరువులోకి దిగి కాసేపు ఆ నీళ్ళతో చిన్న పిల్లల్లా ఆట ఆడుకున్నారు. నీళ్ళు చూస్తే ఎవరికైనా ఆడాలనిపించింది కదా, అట్లాగే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు కాసేపు అట్లాగా ఆ నీళ్ళతో ఆడుకున్నారు. అది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, తరంగాల్లాగా వస్తున్నాయి. అట్లా చూస్తుంటే అలానే చూడాలనిపించింది ఆ వాటర్ని అంతా కూడాను. అక్కడికి ఇక స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు,
చక్కగా అందరూ చాలామంది పర్యాటకులు మాత్రం చాలామంది వచ్చారు ఈ ఫెస్ట్ అనేది చూడటానికి. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా చక్కగా పిల్లలు చూడండి జంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అంగన్వాడీ సెంటర్స్కి కలెక్టర్ గారు డోనర్స్ దగ్గర తీసుకొని ఇవ్వడానికి తీసుకున్నాయి. అయితే ఈ ఫెస్ట్లో ఇవి కూడా పెట్టడం జరిగింది. చక్కగా చెట్ల మధ్యలో పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే ఇక నెక్స్ట్ బోటింగ్ దగ్గరికి, ఇక్కడ ఈ బోటింగ్ దగ్గర స్కూల్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారు వెయిటింగ్ అన్నమాట, అందరూ బోట్లో షికారు చేయడం కోసం. ఈ చెరువు వెదళ్ళ చెరువు, ఈ చెరువుకి సొరంగ మార్గం కూడా ఉంది. ఇది చూడండి అసలు ఆ చుట్టూ ఆ కొండలు, ఆ కొండల మధ్యలో ఆ చెరువు అసలు ఎంత అందంగా ఉందో చూడండి. ఇటువంటి అందమైన ప్రదేశాలు చూస్తున్నప్పుడు మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంది. అందరూ చక్కగా ఆ బోటింగ్లో ఎక్కేసి లాహీరి లాహీరి అంటూ చక్కగా షికార్లు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకా కూడాను ఇక్కడ చూసినట్లయితే ఈ తాడుతో కొండపైనకి ఎక్కుతూ ఉన్నారు మన ఇంకొక సూపర్వైజరు జోజమ్మ గారు. ఎక్కి మళ్ళీ దిగటం జరిగింది, ఎక్కాలనిపించింది అట్లా. అలాగే ఇంకొకళ్ళు కూడా అట్లాగే ట్రై చేశారు, పరిమళ గారు చూడండి చక్కగా అసలు ఆ తాడు పట్టుకొని ఎక్కాలని ప్రయత్నం చేసి కొంతవరకు ఎక్కి మళ్ళీ దిగేశారనమాట. ఎందుకంటే శారీస్తో ఎక్కడం చాలా కష్టం కాబట్టి అలా. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి మన అసిస్టెంట్ కలెక్టర్ గారు, అట్లాగే రైఫిల్ షూటింగ్ ఇది. అట్లాగే అందరం కూడా ట్రై చేసాము ఆ రైఫిల్ షూటింగ్ని, వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళం కూడా మేము ట్రై చేయడం జరిగింది. అట్లాగే ఒక 5 ఛాన్సెస్ ఇస్తారు, 5 ఛాన్సెస్ ఇచ్చి ఆ బెలూన్స్ని షూట్ చేయాలన్నమాట. అలా షూటింగ్లో కూడా మేము చక్కగా కాసేపు ఎంజాయ్ చేసాము. అలా చేసేసి ఇవన్నీ కూడా చాలా రకాలు పెట్టారు. అన్నీ చక్కగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి కూడా ఈ ఫెస్ట్కి చాలా బాగా ఎంజాయ్ చేశారు. 2 రోజులు ఈ ఫెస్ట్ జరిగింది. ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మేము వేమన గృహ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ చూడండి ఈ విగ్రహము వేమన గారిది, అట్లాగే వేమన మండపం అన్నమాట ఇది. దీనిలో వేమన తపస్సు చేసుకునేవారట. ఇవన్నీ కూడా ఈ స్తంభాలు అంతా రాతితో, చుట్టూ గోడలు పైకప్పు మొత్తం కూడా రాతితోనే నిర్మించడం జరిగింది. అంతా రాయే ఇది మొత్తం కూడా చాలా పెద్ద పెద్ద రాళ్ళు. మరి అప్పట్లో ఈ రాళ్ళు ఏనుగులతో గుర్రాలతో తెప్పించి ఉంటారు. మనుషులైతే ఇవి మోయటం చాలా కష్టం అన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పిల్లలు చక్కగా అసలు చూడండి పచ్చని చెట్ల మధ్య ఆ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆడుకుంటూ. ఇదంతా కూడా పిల్లలకి ప్లే గ్రౌండ్ లాగా చక్కగా చూడండి. ప్లే మెటీరియల్స్ అసలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఆడుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక్కడ అంతేకాదు ఇంకా చాలా రకాలు ఫుడ్ ఫెస్ట్ అని ఇంకా అలాగూ చాలా ఉన్నాయి. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్లో నేను షేర్ చేస్తాను. మరి మన ఛానల్ లైక్ చేయండి.